ఇవ్వాలి. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదుగా, కరోనా రీచ్చా. ఇప్పుడు ఎలక్షన్లు కూడా కొంచెం లేట్గా పెడితేనే మంచిది. జనాలు బయటికి రాకుండా ఒక చోట గుమ్ము కూడకుండా ఉంటారు. పోలవరాన్ని తాకట్టు పెట్టడం, దానికి నిధులు కావాలమ్మా. కేంద్రం సరిగ్గా నిధులు ఇవ్వట్లేదు. నిధులు ఇస్తే త్వరగా పూర్తి చేస్తారు, మనకి బాగా పంటలు పండుది, నీరు వస్తుంది, అంతా బాగుంటుంది. లోకల్ ఎలక్షన్లు వద్దు అనట్లా, కొన్ని రోజులు ఆగుదాం అంటున్నారు. స్కూల్స్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం అంటున్నారు, కానీ అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు. స్కూల్సా? స్కూల్స్ అయితే ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనేంటమ్మా, నీ కేసులు వస్తున్నాయి కదా చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు సోషల్ డిస్టెన్సు, మాస్కులు పెట్టుకోవడం వాళ్ళకేం తెలుసు. మనకే ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్లలకి ఎలా ఇదైతే. అది ఎంత మట్టికి పెద్ద పెద్ద వాళ్ళకే తెలియట్లేదు, మా పోటోళ్ళకి ఏం అర్థం కాకోకుండా ఉంటా ఉన్నాం. అండ్ ఎవరు ఎవరు తాకట్టు పెట్టుకుంటారు మాకు తెచ్చిన విషయం. మీరు ఎవరు అనుకునేదానికా, తాకట్లు దాకా మేము వెళ్ళాం కదా. చిన్న జాబ్ వాళ్ళం, ఏదైనా కానీ కొన్ని టీవీలో చూస్తే వింటాం, వాళ్ళు చెప్పింది వింటాం, మేము చెప్పి ఎవరు చెప్పింది వింటానే ఉంటాం కదా. ఎవరిదైన నిర్ణయం మనం తీసుకోలేము. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం గట్టిగా పట్టుకుని చూస్తే దాన్ని బట్టి ఏంటండి. అని ఎన్నోసార్లు అటు ఓపెన్ చేసినవి ఉంటాయి, చేసినవి ఉంటాయి, అది అంతవరకు ఖర్చు అనేది కాదు కదా. అకౌంట్ అనేది చూడాలి. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేదు. సచివాలయాలు ఇదివరకు కార్డులు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వారం రోజుల్లో కార్డులు ఇవ్వటం అవి కాస్త బాగున్నాయి. మాకు ఏదో ఒక రెండు మూడు ఏదైనా వచ్చేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు బాగా అది వాళ్ళు చేస్తున్నారు, కానీ కాస్త ఆయనకి కొంత పరిపాలనకు అనుభవం కాస్త కొత్త కాబట్టి కొద్దిగా ఇంకా ఆయన అనుభవం సంపాదించాలి. అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఉంది, అది రాజ్యాంగ ఎలాగో తీసుకొని వాళ్ళు చేసుకోవాల్సిన పనులు మనం చెప్పలేం కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని రాజకీయాలు ఉండని మన రాష్ట్రం కోసం అందరికీ అన్ని రాజకీయ పార్టీలు కలిసిమెలిసి చేసుకోవాలి. ఎన్ని విభాగాలు లోపల రాష్ట్రం లోపల ఏమన్నా కింద పైన పడిన కానీ ఇటువంటి వాటికి వచ్చేసరికి అందరూ ఏకమై పోరాడి హక్కులు సాధించుకోవాలి. స్కూల్లో ఓపెన్ చేయటం అంటే కాస్త మరి పిల్లలకి కరోనా చిన్నపిల్లలు కదా, కాస్త కరోనా జాగ్రత్తలు తీసుకుంటే. ఎందుకంటే ఎన్నాళ్ళైన స్కూల్ మూసి కూర్చుంటాం, నవంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ సంక్రాంతి సెలవులు వస్తాయి, మళ్ళీ మార్చిలో సెలవులు వస్తాయి. మీరు ఎట్లా కొట్లా మరి ముసుకుని తన జాగ్రత్తలు తీసుకుని స్కూల్ తెరవాలి, లేకపోతే ఎడ్యుకేషన్ పాడైపోతుంది కదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.